హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కృష్ణ మనం డైలీ లైఫ్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి ఒక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం సో ఇక్కడ గమనించినట్టయితే పూచనాన అనే వ్యాబ్ని తీసుకుంటున్నాం సో పూచనా అంటే అడగటం పూచనా అనే వ్యాబ్తో మనం ఎలా ప్రశ్నించాలనేది నేర్చుకోబోతున్నాం క్యా అంటే ఏమిటి క్యూ అంటే ఎందుకు కేసే అంటే ఎలా కబ్ అంటే ఎప్పుడు ఈ పదాలతో మనం ఎలా ప్రశ్నించి మాట్లాడాలనేదే నేర్చుకోబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ బిగన్ ప్రజెంటెన్స్ ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు అడుగుతావా నువ్వు అడుగుతావా క్యా తుమ్ పూచితే హో క్యా తుమ్ పూచితే హో అంటే నువ్వు అడుగుతావా నువ్వు అడుగుతావు అంటే ఎలా చెప్పాలి తుమ్ పూచితే హో అంటే ఇక్కడ క్యా ఉండదు క్యా యాడ్ చేసినట్టయితే క్యాతుమ్ పూచితే హో నువ్వు అడుగుతావా నెక్స్ట్ పాస్ టెన్స్ నువ్వు అడిగావా నువ్వు అడిగావా అంటే ఎలా క్యాతమ్నే పూచ తుమ్నే పూచా నువ్వు అడిగావా నువ్వు అడిగావు అంటే ఎలా చెప్పాలి తుమ్నే పూచా క్యా యాడ్ చేసినట్టయితే క్యా తుమ్నే పూచా నువ్వు అడిగావా నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ నువ్వు అడుగుతావా అంటే భవిష్యత్తులో నువ్వు అడుగుతావా క్యా తుమ్ పూచోగే క్యాతోమ్ పూచోగే నువ్వు అడుగుతావా నువ్వు అడుగుతావు అంటే ఎలా తుమ్ పూచోగే తుమ్ పూచోగే అంటే నువ్వు అడుగుతావు క్యా యాడ్ చేసినట్లయితే క్యా తుమ్ పూచోగే నువ్వు అడుగుతావా సో ఫ్రెండ్స్ టోటల్గా గమనించినట్టయితే ప్రజెంట్ టెన్స్లో నువ్వు అడుగుతావా క్యా తుమ్ పూచితే హో పాస్ట్ టెన్స్లో నువ్వు అడిగావా అంటే ఖ్యాతమ్నే పూచ ఫ్యూచర్లో నువ్వు అడుగుతావా తుమ్ పూచోగే ఇలా మనం మాట్లాడవచ్చు నెక్స్ట్ మనం క్యూ అనే వార్డ్ తీసుకున్నట్లయితే ఏమొస్తుంది క్యూ అంటే ఎందుకు ఇంగ్లీష్లో మనం వై అంటాం సో ప్రజెంట్లో గమనించినట్టయితే నువ్వు ఎందుకు అడుగుతావు నువ్వెందుకు అడుగుతావు అంటే తుమ్ క్యూ పూచితేహో తుమ్ అంటే నువ్వు క్యూ అంటే ఎందుకు పూచితేహో అడుగుతావు తుమ్క్యూ పూచితే హో నువ్వెందుకు అడుగుతావు నెక్స్ట్ పాస్ టెన్స్ నువ్వెందుకు అడిగావు నువ్వు ఎందుకు అడిగావు తుమ్నే క్యూ పోచా తుమ్నే అంటే నువ్వు తుమ్ ప్లస్ నే పాస్ట్ వచ్చేసరికి తుమ్ అనే సబ్జెక్ట్కి నే యాడ్ చేస్తాం సో తుమ్నే క్యూ పూచా క్యూ అంటే ఎందుకు పూచా అంటే అడిగావు తుమ్నే క్యూ పూచా నువ్వు ఎందుకు అడిగావు తుమ్నే పూచా అంటే నువ్వు అడిగావు క్యూ అనేవాడు వ్యాబ్ ముందు యాడ్ చేయాలి సో తుమ్నే క్యూ పూచా నువ్వెందుకు అడిగావు నెక్స్ట్ ఫ్యూచర్ నువ్వు ఎందుకు అడుగుతావు భవిష్యత్తులో నువ్వు ఎందుకు అడుగుతావు తుమ్ క్యూ పూచోగి తుమ్మంటే నువ్వు క్యూ అంటే ఎందుకు పూచోగే అడుగుతావు తుమ్ క్యూ పూచోగే నువ్వెందుకు అడుగుతావు సో టోటల్గా గమనించినట్టయితే ప్రజెంట్లో నువ్వెందుకు అడుగుతావు తుమ్ క్యూ పూస్తే హో పాస్ టెన్స్లో నువ్వెందుకు అడిగావు తుమ్నే క్యూ పూచా ఫ్యూచర్ నువ్వెందుకు అడుగుతావు తుమ్ క్యూ పూచోగే ఇలా మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు నెక్స్ట్ మనం కేసే అనేవాడు తీసుకుంటున్నాం కేసే అంటే ఎలా ఇంగ్లీష్లో హౌ అంటాం ఇక్కడ ప్రజెంట్లో గమనించినట్టయితే నువ్వెలా అడుగుతావు నువ్వు ఎలా అడుగుతావు తుమ్ కైసే పూచితే హో తుమ్ అంటే నువ్వు కైసే ఎలా పూచితే హో అడుగుతావు తుమ్ కైసే పూచితే హో నువ్వెలా అడుగుతావు నువ్వు అడుగుతావు అంటే ఎలా తుమ్ పూచితే హో ఎలా అడుగుతావు అంటే కేసే అయిన వర్డు వ్యాబ్ ముందు యూజ్ చేయాలి సో తుమ్ కైసే పూచితే హో నువ్వు ఎలా అడుగుతావు నెక్స్ట్ పాస్టెన్స్ నువ్వు ఎలా అడిగావు ప్రజెంట్లో మనం నువ్వు ఎలా అడుగుతావు ఇక్కడ పాస్టెన్స్ అంటే నువ్వు ఎలా అడిగావు జరిగిపోయింది కాబట్టి నువ్వు ఎలా అడిగావు హిందీలో చూసినట్టయితే తుమ్నే కేసే పూచ తుమ్నే కేసే పూచ తుమ్నే అంటే నువ్వు కేసే పూచ ఎలా అడిగావు తుమ్నే పూచ అంటే నువ్వు అడిగావు కైసే అనే వార్డ్ని ఈ పూచా అనే వార్డ్ ముందు యూజ్ చేస్తున్నాం అంటే వ్యాబ్ ముందు యాడ్ చేస్తున్నాం సో తుమ్నే కైసే పూచా నువ్వు ఎలా అడిగావు నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ నువ్వు ఎలా అడుగుతావు నువ్వు ఎలా అడుగుతావు తుమ్ కేసే పూచోగే తుమ్ కేసే పూచోగే నువ్వు ఎలా అడుగుతావు ఇది ఫ్యూచర్ టెన్స్ అంటే మనం రేపు కానీ లేదంటే తర్వాత కానీ ఎప్పుడైనా అడగటానికి ఈ క్వశ్చన్ మనం వేస్తూ ఉంటాం కాలు తుమ్ కేసే పూచోగే రేపు నువ్వు ఎలా అడుగుతావు అంటే ఫ్యూచర్ కాబట్టి ఎండింగ్లో పూచోగే ఇలా మారుతుంది ప్రజెంట్ అయితే తుమ్ కైసే పూచతేవో నువ్వు ఎలా అడుగుతావు ఇలా వస్తుంది ఇక్కడ ఫ్యూచర్ కాబట్టి తుమ్ కైసే పూచోగే నువ్వు ఎలా అడుగుతావు సో టోటల్గా గమనించినట్టయితే నువ్వు ఎలా అడుగుతావు తుమ్ కైసే పూచితే హో పాస్ట్ టెన్స్ నువ్వు ఎలా అడిగావు తుమ్నే కైసే పూచా ఫ్యూచర్ టెన్స్ నువ్వు ఎలా అడుగుతావు తుమ్కైసే పూచోగే ఇలా మనం మూడు విధాలుగా యూజ్ చేయవచ్చు అలాగే పూచనా అనే వ్యాబ్ గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మీరు పార్ట్ వన్ కూడా చూడవచ్చు ఇప్పుడు మనం పార్ట్ టూలో ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు అనే ఈ పదాలతో ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ప్రజెంట్లో నువ్వు ఎప్పుడు అడుగుతావు నువ్వు ఎప్పుడు అడుగుతావు తుమ్ కబ్ పూజితే హో తుమ్ అంటే నువ్వు కబ్ అంటే ఎప్పుడు తుమ్ కబ్ నువ్వు ఎప్పుడు పూచితే హో అడుగుతావు తుమ్ కప్ పూచితే హో నువ్వు ఎప్పుడు అడుగుతావు నెక్స్ట్ పాస్టెన్స్ నెక్స్ట్ నువ్వెప్పుడు అడిగావు తుమ్నే కప్ పూచా తుమ్నే అంటే నువ్వు కబ్ అంటే ఎప్పుడు పూచా అడిగావు తుమ్నే కబ్ పూచా నువ్వు ఎప్పుడు అడిగావు తుమ్నే పూచా అంటే నువ్వు అడిగావు ఎప్పుడు అడిగావు అంటే తుమ్నే కబ్ పూచా నువ్వు ఎప్పుడు అడుగావు నెక్స్ట్ ఫ్యూచర్ నువ్వు ఎప్పుడు అడుగుతావు అంటే నువ్వు రేపు అడుగుతావా లేదా నెక్స్ట్ వీక్ అడుగుతావా ఇలాంటి ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం సో తుమ్ కప్ పూచోగే తుమ్ కబ్ పూచోగే అంటే ఎప్పుడు అడుగుతావు తుమ్ పూచోగే అంటే నువ్వు అడుగుతావు పూచోగే ముందు ఈ కబ్ యాడ్ చేసినట్టయితే కబ్ పూచోగే ఎప్పుడు అడుగుతావు తుమ్ కప్ పూచోగే నువ్వు ఎప్పుడు అడుగుతావు ఇక్కడ టోటల్గా చూసినట్టయితే ప్రజెంట్లో నువ్వెప్పుడు అడుగుతావు తుమ్ కప్ పూస్తే హో నువెప్పుడు అడుగుతావు పాస్టన్స్ నువ్వెప్పుడు అడుగావు తుమ్నే కప్ పూచా ఫ్యూచర్ నువ్వు ఎప్పుడు అడుగుతావు తుమ్ కబ్ పూచోగే నువ్వు వేపడతావు ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనం మేల్ సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం ఒకవేళ ఇక్కడ ఫీమేల్ అయితే కనుక ఆపోజిట్ పర్సన్ ఫీమేల్ అయితే కనుక ప్రజెంట్ టెన్స్ సంబంధించి పూచితే హో అంటే ఫీమేల్ అయితే పూచి తీహో హో తేహో అనేది తీహోగా చేంజ్ అవుతుంది ఫాస్ట్లో అయితే సేమ్ ఇదే సెంటెన్స్ మనం యూజ్ చేయవచ్చు అలాగే ఫ్యూచర్ టెన్స్ అయితే పూచోగే దీనికి బదులుగా పూచో గే అనేది గీగా చేంజ్ చేస్తూ మాట్లాడాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనం వే అనే సబ్జెక్టు తీసుకుంటున్నాం వే అంటే ఏంటి వారు వే అంటే వారు దే అని అంటుంటాం ఇంగ్లీష్లో సో ప్రజెంట్లో గమనించినట్టయితే వారు అడుగుతారా వారు అడుగుతారా హౌ టు షే దట్ ఇన్ ఇంది క్యావే పూచితే హే క్యావే పూచితే హే అంటే వారు అడుగుతారా ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నాం కనుక క్యా యాడ్ చేసాం వే అంటే వారు పూచితే హే అడుగుతారా క్యావే పూచితే హే వారు అడుగుతారా వే పూచితే హే అంటే ఏంటి వారు అడుగుతారు క్యా యాడ్ చేసినట్టయితే క్యావే పూచితే హే వారు అడుగుతారా నెక్స్ట్ పాస్టెన్స్ వారు అడిగారా అంటే ఇక్కడ పాస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది యాక్షన్ సో వారు అడిగారా క్యా ఉనుహునే పూచ క్యా ఉనుహునే పూచ వారు అడిగారా ఉనుహునే పూచ అంటే ఏంటి వారు అడిగారు ఇక్కడ క్యా యాడ్ చేసినట్టయితే క్యా ఉనుహునే పూచ వారు అడిగారా నెక్స్ట్ ఫిజిటెన్స్ వారు అడుగుతారా భవిష్యత్తులో వారు అడుగుతారా అంటే రేపు కానివ్వండి లేదంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇలా అంటే భవిష్యత్తులో వారు అడుగుతారా క్యావే పూచంగే క్యావే పూచంగే వారు అడుగుతారా వారు అడుగుతారు అంటే ఎలా చెప్పాలి వే పూచంగే క్యా యాడ్ చేసినట్టయితే క్యావే పూచంగే వారు అడుగుతారా టోటల్గా గమనించినట్టయితే వారు అడుగుతారా ప్రజెంటెన్స్ క్యావే పూచితే హే పాస్ట్ టెన్స్ వారు అడిగారా క్యా ఉన్నునే పూచ నెక్స్ట్ ఫ్యూచర్ వారు అడుగుతారా క్యావే పూచంగే ఇలా మనం మూడు విధాలుగా మాట్లాడవచ్చు నెక్స్ట్ క్యూ అనే వాడుతో మనం మాట్లాడదాం క్యూ అంటే ఏంటి ఎందుకు విచ్ మీన్స్ వై నెక్స్ట్ వన్ వారు ఎందుకు అడుగుతారు వారు ఎందుకు అడుగుతారు వే క్యూ పూచ్తే హే వే అంటే వారు క్యూ అంటే ఎందుకు పూచ్తే హే అడుగుతారు సో వే క్యూ పూచితే హే వారెందుకు అడుగుతారు నెక్స్ట్ వన్ వారు ఎందుకు అడిగారు వారు ఎందుకు అడిగారు అంటే పాస్ట్ టెన్స్ ఉనుహునే క్యూ పూచా ఉనుహునే అంటే వారు వే అనే సబ్జెక్టు పాస్ట్లో వచ్చేసరికి ఉనిహునేగా చేంజ్ అవుతుంది సో ఉన్హునే క్యూ పూచా క్యూ అంటే ఎందుకు పూచా అంటే అడిగారు ఉన్హునే క్యూ పూచా వారు ఎందుకు అడిగారు వారు అడిగారంటే అలా చెప్పాలి ఉన్హునే పూచా ఉనుహునే క్యూ పూచా అంటే వారు ఎందుకు అడిగారు సో లెట్స్ ప్రాక్టీస్ అగైన్ ప్రజెంటెన్స్ వారెందుకు అడుగుతారు వే క్యూ పూస్తే హే పాస్ట్ అయితే వారు ఎందుకు అడిగారు ఉనుహునే క్యూ పూచా ఫీచర్ వారు ఎందుకు అడుగుతారు వేక్యూ పూచెంగే వారు ఎందుకు అడుగుతారు ఇలా మనం మూడు విధాలుగా మాట్లాడవచ్చు నెక్స్ట్ మనం కేసే అనేవాడు తీసుకుందాం కేసే అంటే ఎలా ప్రజెంట్లో గమనించినట్టయితే వారు ఎలా అడుగుతారు వారు ఎలా అడుగుతారు వే కేసే పూచితే హే వే అంటే వారు కేసే అంటే ఎలా పూచితే హే అడుగుతారు వే కేసే పూజితే వారు ఎలా అడుగుతారు వారు అడుగుతారు అంటే ఎలా చెప్పాలి వే పూచితేహే వారు ఎలా అడుగుతారు అంటే కైసే ఈ కైసే అయిన వాడిని వ్యాబ్ ముందు యాడ్ చేయాలి సో వే కైసే పూచితే వారు ఎలా అడుగుతారు నెక్స్ట్ పాస్టెన్స్ వారు ఎలా అడిగారు వారు ఎలా అడిగారు అంటే ఉనుహునే కేసే పూచా ఉనుహునే అంటే వారు కేసే పూచా ఎలా అడిగారు ఉనుహునే కేసే పూచ వారు ఎలా అడిగారు వారు అడిగారంటే ఎలా ఉనుహునే పూచ ఇక్కడ వ్యాబ్ ముందు కేసే యాడ్ చేసినట్టయితే ఉనుహునే కేసే పూచ వారు ఎలా అడిగారు నెక్స్ట్ ఫ్యూచర్ వారు ఎలా అడుగుతారు భవిష్యత్తులో అంటే రేపు కావచ్చు లేదంటే నెక్స్ట్ మంత్ కావచ్చు వారు ఎలా అడుగుతారు వే కేసే పూచెంగే వే కేసే పూచెంగే అంటే వారు ఎలా అడుగుతారు వే పూచెంగే అంటే వారు అడుగుతారు ఇక్కడ పూచెంగే ముందు కేసే యాడ్ చేయాలి సో వే కేసే పూచెంగే వారు ఎలా అడుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా గమనించినట్టయితే వారు ఎలా అడుగుతారు వే కేసే పూచితే పాస్ట్లో వారు ఎలా అడిగారు ఉనుహునే కేసే పూచ ఫ్యూచర్లో వారు ఎలా అడుగుతారు వే కేసే పూచంగే ఇలా మనం మూడు విధాలుగా యూజ్ చేయవచ్చు నెక్స్ట్ మనం కబ్ అనే వాడితో మాట్లాడుతాం కబ్ అంటే ఏంటి ఎప్పుడు వెన్ విచ్ మీన్స్ వెన్ నెక్స్ట్ వన్ ప్రజెంట్లో వారు ఎప్పుడు అడుగుతారు వారు ఎప్పుడు అడుగుతారు వే కబ్ పూస్తే హే వే అంటే వారు కబ్ పూజితేహే ఎప్పుడు అడుగుతారు వే కప్ పూస్తే హే వే పూస్తే అంటే వారు అడుగుతారు పూజితే హే దీని ముందు మనం కబ్ అనే వాడిని యాడ్ చేయాలి సో వే కప్ పూస్తే హే వారు ఎప్పుడు అడుగుతారు సో ఎప్పుడు అడుగుతారంటే కప్ పూస్తే హే ఎలా అడుగుతారంటే కైసే పూజతే పూస్తే ఎందుకు అడుగుతారంటే క్యూ పూజతే పూస్తే ఇలా మనం మాట్లాడవచ్చు నెక్స్ట్ పాస్టెన్స్ ఎప్పుడు అడిగారు వారు ఎప్పుడు అడిగారు ఉనుహునే కబ్ పూచ ఉనుహునే అంటే వారు కబ్ అంటే ఎప్పుడు పూచా అడిగారు ఉనుహునే కబ్ పూచా వారు ఎప్పుడు అడిగారు ఉనుహునే పూచా అంటే వారు అడిగారు ఉనుహునే కబ్ పూచా వారు ఎప్పుడు అడిగారు సో రిపీట్ అగైన్ ఎప్పుడు అడిగారు అంటే కప్ పూచ ఎలా అడిగారంటే కైసే పూచ ఎందుకు అడిగారంటే క్యూ పూచ ఇలా మనం యూజ్ చేయవచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ వారు ఎప్పుడు అడుగుతారు వారు ఎప్పుడు అడుగుతారు అంటే ఫ్యూచర్లో ఎప్పుడు అడుగుతారు వే కప్ పూచెంగే వే అంటే వారు కబ్ అంటే ఎప్పుడు పూచెంగే అడుగుతారు వేకప్ పూచంగే వారు ఎప్పుడు అడుగుతారు వే పూచంగి అంటే ఏంటి వారు అడుగుతారు వేకప్ పూచంగే కబ్ అనేవాడిని ఈ పూచంగి అనే వాడి ముందు యాడ్ చేయాలి సో వేకప్ పూచంగే వారు ఎప్పుడు అడుగుతారు కేసే పూచంగి అంటే ఎలా అడుగుతారు క్యూ పూచంగి అంటే ఎందుకు అడుగుతారు కప్ పూచంగి అంటే ఎప్పుడు అడుగుతారు ఇలా మనం యూజ్ చేయవచ్చు సో టోటల్గా గమనించినట్లయితే వారు ఎప్పుడు అడుగుతారు ప్రజెంట్ టెన్స్లో వేకప్ పూచ్ వారు ఎప్పుడు అడిగారు ఉనుహునే కప్ పూచా ఫ్యూచర్ వారు ఎప్పుడు అడుగుతారు వేకప్ పూచెంగే ఇలా మనం యూజ్ చేయవచ్చు ఇక్కడ వేణ సబ్జెక్ట్ బదులుగా ఆప్ కానీ లేదంటే హమ్ కానీ తీసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ వే అనే సబ్జెక్ట్కి వ్యాబ్ చేంజింగ్ ఎలా చేస్తున్నామో ఈ హమ్ కానివ్వండి లేదా ఆప్ కానివ్వండి వీటికి కూడా సేమ్ ఇదే విధంగా యూజ్ చేస్తూ మాట్లాడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వాహన సబ్జెక్ట్ని తీసుకుందాం మనం ఇక్కడ వాహన సబ్జెక్ట్ని తీసుకుంటున్నాం వహ అంటే ఏంటి అతడు లేదా ఆమె ఇక్కడ మనం అతడు అనే విధంగా తీసుకుంటున్నాం సో ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ అతడు అడుగుతాడా అతడు అడుగుతాడా అంటే ప్రెజెంటెన్స్ కేవెహ పూజ్తాహే కేవెహ పూచుతాహే అతడు అడుగుతాడా వెహ పూచుతాహే అంటే ఏంటి అతడు అడుగుతాడు కే యాడ్ చేసినట్టయితే కేవహ పూచతాహే అతను అడుగుతాడా నెక్స్ట్ పాస్టెన్స్ పాస్టెన్స్లో అతడు అడిగాడా అతడు అడిగాడా అంటే ఎలా క్యా ఉస్నే పూచ క్యా ఉస్నే పూచ అతను అడిగాడా అతను అడిగాడు అంటే ఎలా చెప్పాలి ఉసినే పూచ ఉసినే పూచా అంటే అతను అడిగాడు క్యా యాడ్ చేస్తూ క్యా ఉస్నే పూచ అతను అడిగాడా నెక్స్ట్ ఫీచర్ టెన్స్ అతను అడుగుతాడా అతను అడుగుతాడా క్యా కేవ్యహ పూచేగా క్యావెహ పూచేగా అతను అడుగుతాడా వెహ పూచేగా అంటే ఏంటి అతడు అడుగుతాడు క్యా యాడ్ చేసినట్లయితే క్యావెహ పూచేగా అతను అడుగుతాడా టోటల్గా తీసుకున్నట్టయితే అతను అడుగుతాడా ప్రజెంటెన్స్ క్యావెహ పూచతా హే పాస్ టెన్స్ అతను అడిగాడా కే వచ్చిన పూచ ఫీచర్ టెన్స్లలో వస్తుంది అతను అడుగుతాడా కేవేహ పూచేగా ఇలా మనం యూజ్ చేయవచ్చు నెక్స్ట్ క్యూ అనే వార్డ్ని యూజ్ చేసి ఎలా మాట్లాడాలనేది చూద్దాం ప్రజెంట్లో అతను ఎందుకు అడుగుతాడు అతను ఎందుకు అడుగుతాడు వెహ క్యూ పూజతాహే వెహ క్యూ పూజతాహే అంటే అతను ఎందుకు అడుగుతాడు అతను అడుగుతాడు హౌ టు షే దాటి వెహ వెహ్ పూజ్తాహే మరి అతను అడుగుతాడా అంటే కేవేహ పూస్తాహే అతను అడుగుతాడా నెక్స్ట్ టెన్స్ అతను ఎందుకు అడిగాడు అతను ఎందుకు అడిగాడు అంటే పని జరిగిపోయింది పాస్టెన్స్ అతను ఎందుకు అడిగాడంటే టెన్స్ సో ఉస్నే క్యూ పూచా ఉస్నే క్యూ పూచా అతను ఎందుకు అడిగాడు అతను అడిగాడు హౌ టు షే దట్ ఇన్ ఇంది ఉస్నే పూచా క్యూ యాడ్ చేసినట్టయితే ఉస్నే క్యూ పూచా అతను ఎందుకు అడిగాడు ఇక్కడ క్యూ అనే మనం వ్యాబ్ ముందు యూజ్ చేయాలి సో ఉస్నే క్యూ పూచా అతను ఎందుకు అడిగాడు నెక్స్ట్ ఫ్యూచర్ అతను ఎందుకు అడుగుతాడు ఫ్యూచర్లో అతను ఎందుకు అడుగుతాడు వెహ క్యూ పూచేగా వెహ క్యూ పూచేగా అతను ఎందుకు అడుగుతాడు అతను అడుగుతాడు ఎలా చెప్పాలి వెహ పూచేగా అతను ఎందుకు అడుగుతాడు అంటే వెహ క్యూ పూచేగా అతను ఎందుకు అడుగుతాడు సో టోటల్గా గమనించినట్టయితే ప్రజెంట్ టెన్స్లో అతను ఎందుకు అడుగుతాడు వెహ క్యూ పూచతాహే పాస్ట్ టెన్స్లో అయితే అతను ఎందుకు అడిగాడు ఉస్నే క్యూ పూచా ఫ్యూచర్ అతను ఎందుకు అడుగుతాడు వెహ క్యూ పూచేగా ఇలా మనం మూడు విధాలుగా మాట్లాడవచ్చు నెక్స్ట్ మనం కైసే అనే వాడిని యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు కాలాల్లో ఎలా మాట్లాడాలనేది చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్లో గమనించినట్టయితే అతను ఎలా అడుగుతాడు అతడు ఎలా అడుగుతాడు వెహ కైసే పూచుతాహే వెహ అంటే అతడు కైసే అంటే ఎలా పూజ్తాహే అడుగుతాడు వెహ కైసే పూజ్తాహే అతను ఎలా అడుగుతాడు సో అలాగే అతడు అడుగుతాడు అంటే ఎలా చెప్పాలి అతడు అడుగుతాడు ఎలా వెహ పూస్తా హే అంటే అతను అడుగుతాడు కైసే పూచుతాహే అంటే ఎలా అడుగుతాడు ఓకేనా నెక్స్ట్ వన్ పాస్ట్ టెన్స్ అతను ఎలా అడిగాడు అతను ఎలా అడిగాడు ఉస్నే కైసే పూచా ఉస్నే కైసే పూచా అతను ఎలా అడిగాడు అతను అడిగాడు అంటే ఉస్నే పూచ ఇక్కడ కైసే తీసుకువెళ్ళి వ్యాబ్ ముందు యూజ్ చేయాలి అంటే పూచా అనే వార్డ్ ముందు యూజ్ చేయాలి ఉస్నే కైసే పూచా అతను ఎలా అడిగాడు నెక్స్ట్ వన్ విచిటన్స్ అతను ఎలా అడుగుతాడు అతను ఎలా అడుగుతాడు వెహ కైసే పూచేగా వెహ్ కైసే పూచేగా అంటే అతను ఎలా అడుగుతాడు ఇక్కడ ఫీచర్ టెన్స్ కాబట్టి మనం ఫీచర్ టెన్స్ సంబంధించిన వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడవచ్చు అంటే వెహ కల్ కైసే పూచేగా అతడు రేపు ఎలా అడుగుతాడు ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది తీసుకోవటం లేదు ఓన్లీ మనం బేసిక్ సంబంధించి తీసుకుంటున్నాం ఇక్కడ మనం అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా లెవెల్ వన్కి సంబంధించినవి ఇక్కడ ఫోర్ లెవెల్స్ అనేవి ఉంటాయి మీరు ఫస్ట్ లెవెల్లో గమనించినట్టయితే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ కనిపించదు మనకి సెకండ్ లెవెల్లో ఆబ్జెక్ట్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది అలాగే ఫోర్త్ లెవెల్ థర్డ్ లెవెల్ ఈ లెవెల్స్ కూడా మనకి కంప్లీట్ చేసినట్టయితే హిందీ మనం ఈజీగా మాట్లాడవచ్చు నెక్స్ట్ మనం కబ్ అనే వాడితో ఎలా మాట్లాడాలి అనేది చూద్దాం ఓకే ప్రజెంట్లో గమనించినట్టయితే అతను ఎప్పుడు అడుగుతాడు అతను ఎప్పుడు అడుగుతాడు సో వె కబ్ పూస్తా హే వె అంటే అతను కప్ పూజ్తాహే ఎప్పుడు అడుగుతాడు అతను అడుగుతాడు అంటే ఎలా వెహ్ కప్ యాడ్ చేసినట్టయితే వెహ్ కబ్ పూస్తాహే అతను ఎప్పుడు అడుగుతాడు టెన్స్ తీసుకున్నట్లయితే అతను ఎప్పుడు అడిగాడు టెన్స్ అతను ఎప్పుడు అడిగాడు ఉస్నే కప్ పూచా ఉస్నే కప్ పూచా అతను ఎప్పుడు అడిగాడు ఎప్పుడు అడిగాడంటే కప్ పూచా ఎలా అడిగాడంటే కైసే పూచ ఎందుకు అడిగాడు క్యూ పూచ ఇలా మనం చేంజ్ చేస్తూ మాట్లాడవచ్చు నెక్స్ట్ టెన్స్ అతను ఎప్పుడు అడుగుతాడు భవిష్యత్తులో అతను ఎప్పుడు అడుగుతాడు వెహకప్ పూచేగా వెహ పూచేగా అంటే అతను ఎప్పుడు అడుగుతాడు వెహ పూచేగా అంటే అతడు అడుగుతాడు కప్ యాడ్ చేసినట్లయితే వెహకప్ పూచేగా అతను ఎప్పుడు అడుగుతాడు సో ఇక్కడ మేల్ ఫీమేల్ సంబంధించి అంటే అతడు లేదా ఆమె తీసుకున్నట్లయితే ఇక్కడ అతడుగా మనం మాట్లాడాలి అని అనుకున్నట్టయితే ఎండింగ్లో ప్రజెంట్ అని సంబంధించి తాహే నొస్తుంది ఒకవేళ ఆమె యూజ్ చేసినట్టయితే పూచ్ తాహే బదులుగా పూచ్ తిహే తిహే అని చేంజ్ చేయాలి పాస్ట్లో సేమ్ ఒకే విధంగా మాట్లాడవచ్చు పాస్ట్లో క్యావుసినే పూచా అంటే అతను అడిగాడా లేదా ఆమె అడిగిందా ఈ రెండింటికి సేమ్ క్యావుసినే పూచ నెక్స్ట్ ఫ్యూచర్లో గమనించినట్టయితే అతను అడుగుతాడా అంటే అలా క్యావ్యహ పూచేగా ఆమె అడుగుతుందా అంటే క్యావ్యహ పూచే గా అనేది గీగా చేంజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మే అనే సబ్జెక్టు తీసుకుందాం నెక్స్ట్ వన్ మే అంటే నేను ప్రజెంట్లో గమనించినట్టయితే నేను అడుగుతానా క్యా మే క్యామే క్యా మే పూచుతాహం నేను అడుగుతానా మే పూచుతాహం అంటే నేను అడుగుతాను ఫీమేల్ అయితే మే పూచితీహు నేను అడుగుతాను నెక్స్ట్ టెన్స్ నేను అడిగానా నేను అడగటం జరిగిందా క్యామేనే పూచా క్యామేనే పూచా అంటే నేను అడిగానా నేను అడిగాను అంటే ఎలా మేనే పూచా క్యా యాడ్ చేస్తూ క్యా మేనే పూచా నేను అడిగానా నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ నేను అడుగుతానా ఫ్యూచర్లో నేను అడుగుతానా క్యామే పూచుంగ క్యామే పూచుంగా అంటే నేను అడుగుతానా ఫీమేల్ అయితే క్యామే పూచుంగి నేను అడుగుతానా టోటల్గా తీసుకున్నట్టయితే నేను అడుగుతానా క్యామే పూజతాహు నేను అడిగానా క్యామేనే పూచా నేను అడుగుతానా క్యామే పూచుంగా ఇలా మనం మాట్లాడవచ్చు నెక్స్ట్ మనం క్యూ అనే వాడు తీసుకున్నట్లయితే ఇక్కడ గమనించవచ్చు నేను ఎందుకు అడుగుతాను నేను ఎందుకు అడుగుతాను మే క్యూ పూచుతాహు నేను ఎందుకు అడుగుతాను క్యూ అంటే ఎందుకు పూచుతాహు అడుగుతాను మే క్యూ పూచుతాహు నేను ఎందుకు అడుగుతాను నెక్స్ట్ పాస్టెన్స్ నేను ఎందుకు అడిగాను నేను ఎందుకు అడిగాను మేనే క్యూ పూచా మేనే క్యూ పూచా అంటే నేనెందుకు అడిగాను మేనే అంటే నేను మేనే సబ్జెక్ట్కి నే యాడ్ చేస్తుంటాం సో మేనే క్యూ ఎందుకు పూచా అడిగాను మేనే క్యూ పూచా నేను ఎందుకు అడిగాను నెక్స్ట్ ఫ్యూచర్ నేను ఎందుకు అడుగుతాను భవిష్యత్తులో నేను ఎందుకు అడుగుతాను మే క్యూ పూచుంగ మే క్యూ పూచుంగా నేను ఎందుకు అడుగుతాను నెక్స్ట్ కేసైన వాడు తీసుకున్నట్లయితే నేనెలా అడుగుతాను నేనెలా అడుగుతాను కేసే పూచుతాహు మే కేసే పూచుతాహు నేను ఎలా అడుగుతాను సో ఫాస్ట్ నేను ఎలా అడిగాను మేనే కేసే పూచా మేనే కేసే పూచా అంటే నేను ఎలా అడిగాను నెక్స్ట్ టెన్స్ నేను ఎలా అడుగుతాను భవిష్యత్తులో నేను ఎలా అడుగుతాను మే కేసే పూచుంగా మే కేసే పూచుంగ నేను ఎలా అడుగుతాను నెక్స్ట్ కబ్బన వాడు తీసుకుందాం నేను ఎప్పుడు అడుగుతాను మేకప్ హూ అంటే నేను ఎప్పుడు అడుగుతాను నెక్స్ట్ పాస్ టెన్స్ నేను ఎప్పుడు అడిగాను నేను ఎప్పుడు అడిగాను మేనే కప్ పూచా మేనే కప్ పూచా అంటే నేను ఎప్పుడు అడిగాను నెక్స్ట్ వన్ ఫ్యూచర్ టెన్స్ నేను ఎప్పుడు అడుగుతాను ఫ్యూచర్లో నేను ఎప్పుడు అడుగుతాను మేకప్ పూచుంగా మే కబ్ పూచుంగా నేను ఎప్పుడు అడుగుతాను మేన సబ్జెక్టు ఫీమేల్గా యూజ్ చేసినట్టయితే తాహోం బదులుగా పాస్ట్ టెన్స్ అయితే సేమ్ ఒకే విధంగా యూజ్ చేయవచ్చు అంటే క్యామేనే పూచ నేను అడిగానా మేల్ ఫీమేల్ రెండింటికి ఒకే విధంగా వస్తుంది